HCV-లో 4th చాప్టర్లో 7th క్వశ్చన్. ఏ సాటిలైట్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ అన్ ఎర్త్ స్టేషన్ ఎట్ వాట్ హైట్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ విల్ ద ఫోర్స్ ఆన్ ద సాటిలైట్ డ్యూ టు ద ఎర్త్ బి రెడ్యూస్డ్ టు హాఫ్ ఇట్స్ వాల్యూ ఎట్ ద ఎర్త్ స్టేషన్. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 6400 కిలోమీటర్. ఎర్త్ దగ్గర నుంచి ఒక రాకెట్ వదలటం జరిగింది. సో ఎర్త్ మీద ఉన్నప్పుడు ఈ రాకెట్ కి ఎర్త్ సెంటర్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ రెండు సేమ్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రాకెట్ కొంత దూరం వెళ్ళిందో ఎర్త్ మీద ఉన్నప్పుడు అప్లై అవుతున్న ఫోర్స్ కన్నా ఈ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత ఉన్న ఫోర్స్ సగం ఉంటుంది అంటున్నారు. ఫస్ట్ ఎర్త్ మీద ఉన్నప్పుడున్న ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జిఎంఎం బై ఆర్ స్క్వేర్ అనుకుందాం. క్యాపిటల్ ఎం అంటే మాస్ ఆఫ్ ఎర్త్, స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్ ద రాకెట్, ఆర్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్ అని. అయితే ఎర్త్ మీద ఉంటుంది కాబట్టి రేడియస్ ఏదైతే ఉందో అంతే ఆ డిస్టెన్స్ కూడా అవుతుంది. సో ఇప్పుడు కొంత హైట్ వెళ్ళిన తర్వాత, హెచ్ అనే హైట్ వెళ్ళిన తర్వాత దాని వాల్యూ ఎంత, జిఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. అయితే ఇది ముందున్న ఫోర్స్ కన్నా ఎంత, హాఫ్, అందుకని జిఎంఎం బై టూ ఆర్ స్క్వేర్. జిఎంఎం బై ఆర్ స్క్వేర్ బై టూ వేస్తే జిఎంఎం బై టూ ఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఈ రెండు మనం ఈక్వేట్ చేస్తే, సో ఆర్ అండ్ హెచ్ లో మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆర్ కాన్స్టెంట్ కాబట్టి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ జీరో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఎలా ఉంటాయంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. దాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ మనం హెచ్ కి రూట్స్ రాస్తే దాని నుంచి ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ లో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ రూట్ టూ మైనస్ వన్ వస్తుంది. సో ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనం వాల్యూ 6400 ఇంటూ 0.014 దట్ ఈస్ ఈక్వల్ టు 2650 కిలోమీటర్స్. సో ఎర్త్ దగ్గర నుంచి 2650 కిలోమీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత ఎర్త్ మీద ఉన్నప్పుడు ఫోర్స్ కంటే ఇక్కడ ఉన్నప్పుడు ఫోర్స్ సగం ఉంటుంది.